దాని పెద్దరికానికి దే ఆఖరి రోజు, నా పెత్తనానికి దే మొదటి పోజు. ఆయడమ్మా, వీడి పేరు శివదత్తడు. కాగితాలు ఏరుకోవడంతో జీవితం మొదలుపెట్టి ఊళ్ళకు ఊళ్ళకి కబ్జా చేసిన సమర్థుడు. కాగితాలు ఏరుకోవడం ఎంత తెలికో, వీడికి కాగితాలు సృష్టించడం అంతే తెలిక. ఇదేంటో తెలుసా? జీవో. ఈ గుడిదన కిందకి స్వాధీనం చేసుకుంటున్నట్టు, ఈ దత్తుని ధర్మకర్తగా చేస్తున్నట్టు నోటీస్. నీ బుర్రకి తెలివి ఉంది, నీ నొట్టికి తెలుగు ఉంది, చదువుకో. మీ అధికారానికి స్వాగతం. మిమ్మల్ని దేవాలయంలోకి ఆహ్వానిస్తూ ఇచ్చే బహుమతిని స్వీకరించండి. ఏంటిది? మీరు కన్నేసి కన్న వేసిన హుండీ, డబ్బు మొక్కలు మొలిపించే బంగారు కుండి, నగదు పెట్టే పాత్ర ఖాళీగా ఉండకూడదని అక్షయం కోసం వేసిన రూపాయి బిళ్ళ దోచుకోండి. నాయడమా, నీకు ఈ హక్కు లేదు. ఇలా ఇచ్చాడం నేరం. నేరం కాదు, న్యాయం. ఈ దేవస్థాన సర్వాధికారిగా కొనసాగినంత కాలం నేను ఏదైనా చేయగలను. అది శాసనం. పూర్వీకులు రాసిన శాసనాన్ని ధిక్కరించే అధికారం కోర్టు కూడా లేదు. మీకు అధికారాన్ని అప్పజెప్పే ముందు నేను తీసుకున్న నిర్ణయం, ఈ గుడికున్న 10,000 ఎకరాల మాగాణిని దానాల కింద పంచాలి. ఇక నుంచి గుడిలో ఎప్పటికీ దర్శనానికి, ప్రసాదాలకి, అర్చనలకి టికెట్లు అమ్మకూడదు. అన్నిటికీ మించి భక్తులు ఈ గుడిలో కానుకలు వెయ్యకూడదు. ఇక నుంచి గుడికి ఉండి ఉండదు. ఇది నా నిర్ణయం. ఈ గుడిని ఏలుకుంటావో, గుడి ఆవరణలో మరేడు దళాలు ఏరుకుంటావో, వచ్చే భక్తుల్ని చూసి నీకు ముక్తి లేదని రాలేదని కుమిలిపోతుంటావో నీ ఇష్టం. నీ పేరాస నిన్ను పిచ్చివాణ్ణి చేసింది, నీ దురాశ నీకు నిరాశ లేదు. నేను శివదత్తుణ్ణి, దుర్మార్గుణ్ణి, దౌర్జన్యానికి దత్తపుత్రుణ్ణి. నిన్ను వదిలిపెట్టును, నిన్ను నిన్ను ఈ ఊరిని సమదాన భేద దండ పాయలతో ఏదైనా సాధించచ్చు. సౌమ్యంగా అడిగా, దానమియోమని అడిగా, విభేదంతో అడిగో, ఇంక మిగిలిన దండోపాయం సాధిస్తా. ఏ వస్తా సాధిస్తా, వస్తా ఏ వస్తా, నేను తుచ్చుస్తా, వస్తా సాధిస్తా, వస్తా. లాభం లేదమ్మా, అతను బ్రతకడు. పాయసంలో విషం కలిసింది. గణపతి అమ్మా,
నన్ను క్షమించండమ్మా, మీకు మగ సంతానం కలగలేదన్న బాధతో అయ్యగారు ఎంతగా కూలిపోతున్నారో నాకు తెలుసమ్మా. రథసప్తమి నాడు లోపల ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కదూ. ఈ పని నేనే చేశారని తెలిస్తే బయట జనం నన్ను చంపేస్తారమ్మా. మీకోసం నేను చావడానికి కూడా సిద్ధం, కానీ నా కుటుంబం మొత్తం. రథసప్తమి ఆదివారం మాఘమాసం ఎండవచ్చేదక్క గుడి తలుపులు తీయకపోవడం ఇక్కడి పద్ధత పద్ధత? మేము భక్తులమే, తీయండియా. తలుపులు తీయండి. మగపిల్లడికి అమ్మవాలనుకుంది, తప్పు లేదు. దేవుడి కొన్న ఏకుని నమ్మిన నాయుడమ్మ దేవతం కాదు, మామూలు మనిషే. ఊరంతా కొడుకులమని ముందుకొచ్చిన తన కడుపుని పుట్టలేని కలుల కన్నా మామూలు మనిషే. ఆత్మహత్య చేసుకుని నీ కొడుకున పుట్టిండే వాడమ్మా నా కొడుకు. ఈ ఊరు ఊరంతా వల్లకాడే నీ కొడుకు ఆడుకునే మైదానంగా చేసిచ్చేవాళ్ళమ్మా. నువ్వు ఒక్క ముక్క నోరు తెరిచి అడిగింది పద్నాలుగేళ్ళు నా తమ్ముడు లేకుండా బతికేశా, నాయుడమ్మని నడి రోడ్డు మీదకి లాక్కొచ్చి పడేశా.
ఊరు పుట్టినప్పటి నుంచి మన వంశానికి పెట్టలాంటిది ఆ గుడి వెలసినప్పటి నుంచి మన కుటుంబం ఆ గుడికి సొంతం రోజు మన ఇంటి ముత్తేదో మొదటి పూజ చేయడం అనువైతి ఇక నాకు భాగ్యం లేదు శిక్ష పూర్తయ్యాక మళ్ళీ ఆ పూజ నువ్వే చేస్తావు కదా సరేనా ఛాన్స్ అమ్మా తనవాళ్ళనుకుని నమ్మిన ప్రజల కళ్ళల్లో అపనమ్మకం చూడలేక వెళ్ళిపోయింది ఆవిడ. తమ కోసం వచ్చిన వ్యక్తి అని నమ్మిన నంబలంతో పెరిగింది ఈవిడ. ప్రశాంతమైన జీవితంలో వచ్చిన అలజడికి చెలించిపోయింది నాయుడమ్మ. ఆ అలజడే తన జీవితంగా మొదలుపెట్టింది ఛాన్సీ. ఊరిజన ఊసులలో నాయుడమ్మ అనే పదం తిరిగి పవిత్రంగా పలికించాలన్న పట్టుదలని ఊపిరిగా చేసుకున్న వ్యక్తి ఈమె. అక్క రేఖ తను వెళ్ళిపోయింది. ఏసీపీ గారు దయచేసి వాడిని పంపించండి. అక్క దగ్గరుంటే ఆ అమ్మాయి వాడికి దూరం అవుతుంది. ఇవాళ వాళ్ళిద్దరు నాకు దగ్గరైతే దత్తుడు నుంచి వాళ్ళకి ముప్పు వస్తుంది. నా పాకకు వాళ్ళు బలవటం నాకు ఇష్టం లేదు. విషమైన నాకంటే ముందు తాగాలనుకునేవాడి జీవితం నా వల్ల ప్రమాదాలు పట్టు. నాకు దూరం అయితే వాడు కనాద. వీటన్నిటికీ దూరంగా ఆ అమ్మాయి తోడుతో వాడు కొత్త జీవితం ప్రారంభించడమే నా కోరిక.